హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వెల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఆ బెల్ లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ నాకు బూస్టప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నూట యాభైకి పైగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది కొత్తగా చూస్తున్నవారైతే బిజినెస్ ఐడియాస్ కోసం అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోయే టాపిక్ వచ్చి కొబ్బరి నూనె అనమాట కొబ్బరి నూనె మెనుఫ్యాక్చరింగ్ కాకుండా జస్ట్ కొని అమ్మడం అంతే అనమాట సో బ్యారల్లో కొంటాం పెద్ద పెద్ద బ్యారల్లో తెప్పించుకొని దాన్ని నార్మల్ టిన్లో కానీ ఏ విధంగా వాళ్ళు తీసుకుంటారో ఆ విధంగా అయితే మనము సే రీసేల్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఎక్కడ తక్కువకి దొరుకుతుందంటే కేరళ మీ అందరికీ తెలిసిందే కేరళలో కొబ్బరి తోటలు భారీ ఎత్తున ఉంటాయి కేరళ రాష్ట్రం మొత్తం కూడా సో కొబ్బరి నూనె ప్రొడ్యూస్ చేసేది కూడా ఎక్కువ ఆ రాష్ట్రమే అనమాట కన్జ్యూమ్ చేసేది కూడా ఆ రాష్ట్రమే ఎందుకంటే అక్కడ వంటకు కూడా కొబ్బరి నూనె వాడతారు మీకు తెలిసింది ఐడియా ఉండి ఉంటుంది సో అక్కడైతే రేట్ చాలా తక్కువ అనమాట మీకు అక్కడ ఎంతకు పడుతుందంటే కేజీ ఎనభై ఐదు రూపాయల నుంచి పడుతుందనమాట ఒక కేజీ ఎనభై ఐదు దానికి పెచ్చి కూడా అమ్మే వాళ్ళు ఉన్నారనమాట సో లీస్ట్ అయితే ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఒక కేజీ సో ఎనభై ఐదు రూపాయలకి అయితే మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ ఎక్కడ కూడా లేదనమాట ఒక కేజీ అయితే ఎనభై ఐదుకు దొరకదు సుమారు మూడు రెట్లు మూడు రెట్లు పైగా ఉంది రేట్ అయితే సో మన రాష్ట్రాల్లో సో మనం అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా సేల్ చేసినా సరే లేకపోతే డైరెక్ట్ ఆయిల్ షాప్స్ హోల్సేల్ షాప్స్ ఉంటాయి ప్రతి సిటీలోనూ ఉంది అటువంటి షాప్తో మాట్లాడుకొని మీరు సేల్ చేసుకున్న ఏ విధంగా అయినా చేయొచ్చు అనమాట మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇది సో ఫ్రెండ్స్ కేరళ నుంచి ఎలా తెప్పించుకోవాలి అంత దూరం అనుకోవద్దు ట్రాన్స్పోర్ట్ జరుగుద్ది మీకు తెలిసే ఉంటుంది కేరళ నుంచి కొబ్బరి బొండాలే ఇక్కడికి వస్తుంది మన కొబ్బరి బొండాలు సరిపోక కేరళ కొబ్బరి బొండా నమ్ముతుంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది సో అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఈజీగా చేయొచ్చు అనమాట సో మీరు పెట్టే పెట్టుబడిని బట్టి మూడు రెట్లు అమౌంట్ ఉంటుంది పోని ఒక రెట్లు ట్రాన్స్పోర్ట్కి తీసేసిన మీకు ప్రాఫిట్ అయితే ఈజీగా ఉంటుంది చాలా ఎక్కువే ఉంటుంది సో ఇటువంటి బ్యారల్స్ అనుకోండి మీరు ట్రైన్లో కూడా రవాణా చేసే అవకాశం ఉంది ఏది లగేజ్ దీంట్లో లగేజ్ కౌంటర్లో వేసుకొని సో మీకు ఆ ఛార్జెస్ ఎంత ఉంటుందంటే అది మీరు ఒకసారి పక్కన మీకు ట్రాన్స్పోర్ట్ లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉన్న వాళ్ళ దగ్గర అడిగి కనుక్కోవచ్చు మీ ఊరి దగ్గరికి ఎంత ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది నెక్స్ట్ ఏమో ట్రైన్ అయితే రైల్వే స్టేషన్ ఈ టైంలో అయినా వెళ్ళి అడగవచ్చు అనమాట రవాణా అయితే జరుగుతుంది రైల్వేలో ఇప్పుడు కూడా సో మీరు వెళ్ళి అడగవచ్చు ఇప్పుడైనా రైల్వే ఛార్జెస్ ఎంత ఉందనేది బ్యారల్స్ అయితే మీరు అక్కడి నుంచే ట్రైన్ నుంచే రప్పించుకోవచ్చు అనమాట సో ఇదైతే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ కొబ్బరి నూనె చెడిపోదు పాడవదు మీకు అంటే ఈ టైం లోపల ఇది అమ్మేయాలని కూడా లేదనమాట ఇప్పుడు కూరగాయలు అంటే సరుకు ఇంత టైం అని ఉంటుంది సో దీనికి అటువంటిది లేదు కాబట్టి మీకైతే ఇది ఇంకోటి కొబ్బరి నూనె అందరూ వాడేదే కాబట్టి మీకైతే ప్రాఫిట్ మూడు రెట్లు అవకాశం ఉంది ఎనభై ఐదు అంటే ఇక్కడ సుమారు చెప్తున్నాను కదా మూడు రెట్లు పైగా ఉంది నేను ఎగ్జాక్ట్ ఎందుకు రేట్ చెప్పలేదంటే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలా ఉంది ఊర్లో అయితే ఇంకా ఎక్కువ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి మీరు దాని ద్వారా వాళ్ళని సంప్రదించవచ్చు అనమాట మీకు రేట్ అయితే తక్కువ ఉంది చూడండి ఫ్రెండ్స్ మంచి బిజినెస్ ఇది థ్యాంక్ యూ